హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ నుంచి చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చికెన్ ఫ్రై కోసం అయితే 1 కేజీ చికెన్ తీసుకుందాం. శుభ్రంగా క్లీన్ చేసుకొని చికెన్ని పక్కన అయితే పెట్టుకుందామండి. ఒక పాన్ తీసుకుందాం. పాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే చికెన్ మనకి వేగాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీకు 5 ఆర్ 6 వరకు వేసుకోండి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా పిండేసేసి వాటర్ అంతా ఇట్లా పాన్లో వేసుకొని వేయించండి. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి. చికెన్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి మనం చికెన్ కర్రీస్ చాలాసార్లు చేస్తున్నాము మన ఛానల్ నుంచి. ఇప్పుడైతే ఫ్రై చేసి మనం చూసుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను. ఆ ముక్కలకి ఎంత సరిపడుతుందో అంతే. కొంచెం పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేగనిద్దామండి. సిమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి వేగనిద్దాం. దాంట్లో నుంచి వాటర్ రావాలి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అంతవరకు కూడా మనం ఈ కేజీ చికెన్ ముక్కల్ని వేయించుకుంటూ ఉందామండి. ఒక పక్కన స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడైతే దానికి మసాలా కోసం అయితే జీలకర్ర 1/2 స్పూను, సోంపు 1/2 స్పూను, ఒక మరాఠీ ముగ్గ, స్టార్ పువ్వు, లవంగాలు 7-8 వరకు, చెక్క కూడా వేసుకోవాలండి. చెక్క కూడా వేసుకొని మొత్తం మనమైతే పౌడర్ చేసుకుందాం. 1 ఇలాచి, చెక్క, ఈ గరం మసాలాని పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకుందామండి. ఈ ముక్కలు అయితే మనకు అలా వేగుతూ ఉండాలండి. దాంట్లో వాటర్ వెళ్ళిపోయే వరకు కూడా మనం స్టవ్ మీదే పెడదాం, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదామండి. చూసారా, వాటర్ ఇంకా ఉన్నాయి. ఆ వాటర్ కూడా ఉండకూడదండి, ముక్కలు మనకి ఫ్రై ముక్కల్లాగా అయిపోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ తీసుకుందామండి. ఆ పాన్లో అయితే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 2 ఉల్లిపాయలు చాప్ చేసి వేసుకోండి. కరివేపాకు, ఇట్లా వేగనివ్వండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ వరకు కూడా మీరు వేగనివ్వండి. చూసారు కదా, కొంచెం కలర్ అయితే మనకి చేంజ్ అవుతుంది. ఈ సమయంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి. మనం మసాలాలు అయితే పెద్దగా ఏం వేయట్లేదండి. గరం మసాలాలు కూడా మనం చాలా తక్కువే వేసాం. ఇట్లా అల్లం పచ్చివాసన పోయే వరకు కూడా వేగనిద్దామండి. ఉల్లిపాయలు అయితే ఆల్రెడీ వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, 3 పచ్చిమిరపకాయలు వరకు, 4 టమాటాలు. ఈ విధంగా చాప్ చేసుకొని ఇవి కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయిపోయే వరకు కూడా వేగనిద్దామండి. మనకు ఉల్లిపాయలు ఎర్ర రెడ్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు టమాటాలు కూడా మనకి టమాటా పైన తోలు ఊడిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. అంతవరకు కూడా వేయించుకుందాం. సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ దీనికి వేసుకుందాం, 1/2 స్పూన్ వరకు. పసుపు దీనికి సరిపడా పసుపు దీనికి వేసుకుందామండి. ఇప్పుడు బాగా మనం టమాటాలని బాగా వేగనిద్దాము. 1 డిఫరెంట్ స్టైల్లో అయితే మనం చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి. మిరియాల రసం కానీ ఏం పెట్టుకున్నా లేదా అలాగ తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మనకు ముక్కలు అయితే వేగుతున్నాయండి. మనకి ఈ టమాటాలు కూడా మెత్తబడిపోయి పైన చూసారు కదా, చాలా మెత్తబడిపోయినాయి. రెడీ అయిపోయిందండి ఈ టమాటో పేస్ట్. ఇప్పుడు ఒక్కసారి మనం చికెన్ ముక్కలను అయితే చూసుకున్నాం. చూసారు కదా, వాటర్ అది ఆయిల్ అండి, వాటర్ కాదు. ఇప్పుడు వేసేసేయండి. చూసారు కదా, వాటర్ అసలు లేదు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం వాటిల్లో వేగనిద్దామండి. ఇది మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్.
కారం 2 టేబుల్ స్పూన్ వరకే కారం, కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటేనే చికెన్ బాగుంటుందండి. ఎవరైనా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి, వంట రాని వాళ్ళు కానీ బిగినర్స్ కానీ ఎవరైనా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా చికెన్ ప్రియులు ఎవరైనా ఉంటే చికెన్ చేసుకోవటం రాపోయినా ఈజీగా ఈ విధంగా చేసుకొని మీరు ఫ్రై లాగా చేసుకొని అన్నంలో కలుపుకొని తినేయచ్చు. చూసారు కదా ఈ విధంగా మనం కారము సాల్ట్ అన్నీ కూడా సరిపోయినాయండి. ఇప్పుడు సరిపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అట్లా ఉంటారు కదండి, కొంతమంది స్పైసీ తింటారు. నేను వేసింది స్పైసీ అండి, ఇంకా స్పైసీ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే నేను వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా అయితే నేను వేసానండి. ముందొకసారి తర్వాత ఒకసారి ఎట్లా వేసినా కూడా దాని కొలత ఏంటి 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం. మస్తుగా ఎగనివ్వండి. చూసారు కదా బాగా కలర్ఫుల్గా ఉంది, వేగిపోతున్నాయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చికెన్ ప్రియులకి ఈజీగా అన్నంలో కలుపుకొని తినే విధంగా అయితే నేను చేసి చూపించానండి. మాకు చికెన్ కర్రీ రాదు అనుకోవద్దు, ఇలా కూడా చేసుకొని చికెన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అని మీకు చూపిస్తున్నాను. వండర్ఫుల్ చికెన్ ఫ్రై, కమాన్ తప్పకుండా మీరైతే మాత్రం ప్రిపేర్ చేసుకోండి. చూస్తారు కదా ఆ మాత్రం మనకి కారం సరిపోతుందండి. ఇంకా మీరు తినాలి అనుకుంటే ఎక్కువైపోతుందండి, వేసుకున్నా కూడా ఎక్కువైపోతుంది. చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉంటే చికెన్ ఫ్రై అండి. అన్నంలో కలుపుకొని తింటారో, మిరియాల రసంలో తింటారో, దేంట్లో తిన్నా కూడా ఓకే, పప్పుచారులో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ టు ఈట్ అండి. మనం తినడానికైతే ఇది రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోండి, ఇంకా అదిరిపోయిద్దండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో, బాయ్.